పాడేసారు బార లోపలికి. ఓకే ఓకే, తర్వాత కలుద్దాం. 5-star రేంజ్ లో ఉంది. హాయ్, ఐఎమ్ సతీ సత్యం, వితౌట్ లైసెన్స్ లెహియ మేకర్, 420. మీరు చెప్పండి. సెట్ చిట్ ఫండ్. ఓ, నీది చీటింగ్ కేసేనా? ఏ, అది ఎలాగయ్యా? నేను ఎన్నడో నుంచి వల వేసి వెతుకుతున్నాను, ఒక్క పార్టీ కూడా దొరకనట్టుంది. నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుక్కుంటూ వస్తున్నారు? నాది ముఖము చూస్తే కస్టమర్స్ నమ్ముతారు, నాది తప్పేముంది? తెలుగు తప్పు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా? విడుదలయ్యాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. మీరు యూ టీజింగ్? ఆడపిల్లని ఏడిపించాడులే. ఓ, పేరు అడిగాను అంతే, దానికే 3 నెలలు లోపల దోశారు. ఇప్పుడు నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే. వీడొకడు డైలాగ్ పాతగా ఉందా? న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ, కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. నోనో, ఆవిడ నన్ను లవ్ చేస్తుందో లేదో చచ్చేంత వరకు నేను లవ్ చేస్తూనే ఉంటాను. నీ తలరా తల రాసుంటే ఎవడేం చేస్తాడు? నా పెళ్ళాన్ని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క ఏటేశానంతే, వరకట్న వేధింపని లోపలేసేశారు. అబద్ధం. ఈ వయసులో ఈయనేం చేశారు? ఈయనెవరో తెలీదా? ఈటీవీలో కూడా చూపించారే. పేరు పేరేంటో అడుగు. శ్రీశ్రీ ప్రేమానంద స్వాముల వారు. అందుకేనా అంత స్టైల్గా కూర్చున్నాడు? ప్రేమానంద, ఏం చేశావు? ఏం చెయ్యలేదు అని అడుగు. పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు. వీడి భాషా గడ్డము వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడిని బాబా అని నమ్మేశారు. ఇక ఊరుకుంటాడా వీడు? 20 నుంచి 60 దాకా ఎవరిని వదిలిపెట్టలేదు. పోనీ అంతటితో ఊరుకున్నాడా? 10వ తరగతి చదువుకునే అమ్మాయి, పరీక్షలకు వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం వీడి దగ్గరకు వస్తే లేపుకొచ్చేశాడు. ఏంట్రా దరిద్రపు దామోదర, నీ కథేంట్రా కాండ్రించి ఉమ్మేలా ఉంది? నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నాను కదా, వాళ్ళిచ్చే పళ్ళు పళ్ళాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా ఆడవాళ్ళని వేధిస్తావా? అరే చూడు, ఒరే ఇండియాలోనే రా నీ ఫోజులన్నీ, నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్లో అమ్ముంటే. మై సన్. ఏంటి ఫాదర్, అందరం ఒకే కూటి పక్షులం. హలో, కరుస్తున్నాడు రా. పర్వాలేదు మై సన్. పర్వాలేదా? చెప్పుచ్చు కొడతాను. మెల్లగా చెప్పరా, పైన పడుతుంది. నీకే చెప్పేది వాడు పోలీసులు కొడితే నాకేమైనా భయమా? వెళ్ళి చెప్పరా. Oh, my God.
రాక్షసుల్లా ఉన్నాడు, ఏకిలి కాకిలి విరిచేయండి. ఇలాగే ఎవరినంటే వాడిని కొడతాను కరుస్తాను అంటే జీవితంలో ఇక్కడి నుంచి బయటపడలేవు. వచ్చావా? బాగా తిన్నావా? బాడీ పెంచుకొని విడిపోవాలి.